हाई अंडी नमस्ते वेलकम टू माय क्रिएटिव पैशन नेन मी हेमा ईरोज़ मन वीडियो वच्ची कोकोनट बर्फी अंडी टू कलर्स लो कनिपिंचे कोकोनट बर्फी नी एला चेयालो चूसेंडी फस्ट गा मनं कोकोनट नी तीसुकोनी दानि मीद उन्न ब्राउन पार्ट अंता చెక్కేసుకుని దాన్ని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలండి. ఇది బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని తీసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఈ కోకోనట్ మొత్తం అంతా వేసేసుకోవాలండి. వేసుకుని కొంచెం ఘీ వేసి బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ 2 కప్స్ వరకు కోకోనట్ని వేసుకున్నాను, అందుకనే 1 కప్ వరకు నేను షుగర్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఈ షుగర్లో వాటర్ ఏమీ వేయని అవసరం లేదు. షుగర్ అనేది మనకి కోకోనట్లో వాటర్ ఉండే దాన్ని బట్టి కరిగిపోతుంది. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ని వేసుకుని స్మెల్ కోసం ఫ్రై చేద్దాం. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ వేస్తున్నానండి. ఇలా పాలను యాడ్ చేయడం వలన షుగరు కోకోనట్ మిశ్రమం అనేది రెండు కూడా గట్టిగా పట్టుకునేలా సహాయం చేస్తుంది. ఒక ప్లేట్లో కొంచెం ఘీని యాడ్ చేసుకొని గ్రీస్ చేసుకోవాలండి. మనకి మిశ్రమం అనేది రెడీ అయిపోయింది కదండి. ఇందులో 1/2 వరకు తీసుకుని గ్రీస్ చేసుకున్న ప్లేట్లో వేసుకున్నాను. ఇలా ప్లేట్లు వేసుకుని ఒకవైపుకు సర్దేసుకోవాలండి, లేదంటే మనకి గట్టిగా అయిపోయినట్టు అయిపోతుంది అన్నమాట. మిగిలిన మిశ్రమం ఉంది కదండి, దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు రోజ్ సిరప్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు కలర్స్, సాఫ్రాన్ ఏదైనా సరే వాడుకోవచ్చు. రోజ్ మిశ్రమం కూడా మనకి రెడీ అయిపోయింది కదా. ఫస్ట్ లేయర్ మీద సెకండ్ లేయర్ కింద యాడ్ చేసుకొని బాగా స్ప్రెడ్ చేయాలండి. కొంచెం హ్యాండ్కి ఘీ రాసి స్ప్రెడ్ చేయొచ్చు, స్పూన్తో స్ప్రెడ్ చేయొచ్చు, ఏదేమైనా కొంచెం నీట్గా స్ప్రెడ్ చేసుకొని 1/2 అవర్ లేదా 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అలా పెట్టుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇలా క్యూబ్స్లా కట్ చేసుకున్న కోకోనట్ బర్ఫీ పీసెస్ అన్నిటిని తీసుకుని ప్లేట్లో సర్వ్ చేసుకుని, అలా సర్వ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన ఏ డ్రై ఫ్రూట్స్తో అయినా సరే మీరు డెకరేషన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఈ వీడియోని సజెస్ట్ చేయండి. మీ సలహాలు, మీ సూచనలు నాకు తెలియచేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.